జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలు మార్పు చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వైసీపీలోంచి జంపింగ్లు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనుకున్నంత మేర వెళ్ళట్లేదు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా చాలా బాగా కొట్టింది ఆయన ఎప్పుడైతే ఇన్ఛార్జీలు మారుస్తున్నారు ఇదిగో వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు నలభై మంది చంద్రబాబుతో టచ్లో ఉన్నారు అద్ది ఇది అంటూ చాలా హడావుడి చేశారు కానీ ఆ రేంజ్లో అయితే వెళ్ళలేదు ఇలాంటి అంశాలు జరగడానికంటే ముందు ఉండవలసి ఇదేవి కోట బ్రెడ్ శ్రీధర్ రెడ్డి జగన్తో గొడవలలో రఘురామ్ కృష్ణరాజు టీడీపీ దగ్గరగా ఉండడం ఇవన్నీ జరిగాయి అవంతా ఓకే మేకతో చంద్రశేఖర్ రెడ్డి కానీ ఎప్పుడైతే ఇన్ఛార్జీలు మార్పు మొదలుపెట్టారో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అసంతృప్తులు అయితే పుట్టుకొస్తారు వాళ్ళందరూ తెలుగుదేశంకి వెళ్ళిపోతారు అనే హడావిడి ఏదైతే ఉందో అది మాత్రం వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవాలి సరే అది పక్కన పెడితే ఇంకా టీడీపీ జనసేనల యొక్క పొత్తులో వచ్చే సీట్ల లెక్క కుదరల అది ఒకసారి కుదిరితే అప్పుడు మళ్ళీ టీడీపీలోంచి వైసీపీలోకి వలసలు పెరుగుతాయని వైసీపీ ఆశిస్తుంది సో దీన్ని బేస్ చేసుకుని కొత్త అంటే ఒక వైల్డ్ గార్డ్ ఎంట్రీ లాగా కేసు నేను నాని సడన్గా వైసీపీలోకి వెళ్ళిపోవడం టీడీపీకి అగనెస్ట్గా మాట్లాడడం నువ్వెంత ఆఫ్టర్ లాంటి లొకేషన్ తక్కువ చేసి మాట్లాడడం చంద్రబాబును తక్కువ చేసి మాట్లాడడం నేను రెండు వేల కోట్ల ఆస్తిని ఖర్చు పెట్టాను చంద్రబాబు కోసం పార్టీ కోసం అని చెప్పడం ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ వైసీపీలో ఒక రకమైనటువంటి భయం ఈరోజు కనిపిస్తుంది ఎందుకంటే గతంలో సుజనా చౌదరి లాంటి వాళ్ళని బీజేపీలోకి తన కోటలుగా చంద్రబాబు పంపించారు అనేటువంటి అపవాదు అలిగేషను ఈ ఆరోపణ చంద్రబాబు మీద గత ఎన్నికల నుంచి ఉంది ఓడిపోయినప్పుడే పంపించారు కరెక్ట్గా అసలు తెలివి కానీ సో ఇప్పుడు కూడా ఇట్లాగే కేసినే నాని వైసీపీలో తన వ్యక్తిగా పంపించారా వైసీపీలో జరుగుతున్న అంశాలు ముఖ్యంగా కృష్ణా జిల్లా విజయవాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు సర్వేల సంస్థలకు సంబంధించిన అంశాలు ఇలాంటి ఎన్నో అంశాల గురించి కావాలనే కేసినే నాని చంద్రబాబు నాయుడు పంపించారు అనేటువంటి ఒక భయం డెఫినెట్లీ వైసీపీలో వైసీపీ సపోర్ట్లో ఉంది ఇదంతా జగన్కి తెలియదని కాదు కానీ విజయవాడ జిల్లాలో కరెక్ట్గా సీట్లు గనక కొట్టగలిగితే ఆ ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని రాష్ట్రం మొత్తం కూడా అదే రకమైన గాలి వీస్తుందనే ఫీలింగ్లో చంద్రబాబు నాయుడు ఉన్నారని అది అక్కడ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ తెలియాలంటే తనను తను బాగా నమ్మే వ్యక్తి తననే దెబ్బతీసి వెళితే గానీ జగన్ నమ్మరు అనే ఉద్దేశంలో చంద్రబాబు కేసినే నానిని వైసీపీలో పంపించారని సో జగన్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో అంటూ వైసీపీలోనే కొంతమంది ఈ రకమైనటువంటి డిస్కషన్లు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీలో ఉంటూ అక్కడి నుంచి కోవర్ట్ రాజకీయాలు చేయడానికి తన అనుచరులని ఐదేళ్ల కిందటే ఆ పార్టీలోకి పంపించిన చాణిక్యుడు చంద్రబాబు అంటూ వైసీపీ ఎప్పుడు ఆరోపిస్తూ ఉంటుంది అలాంటిది ఇప్పుడు కూడా ఆయన వైసీపీలో తన కోవర్ట్లు పంపుతున్నారేమో అన్న అనుమానాలు కొందరు కలుగుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఇతర పార్టీల్లోంచి ఈ సమయంలో ఫిరాయించి వచ్చే వాళ్ళని ఎవరు నమ్మకూడదు వాళ్ళు నమ్మకూడదు వైసీపీలోకి ఎవరైతే నుంచి వెళ్తున్నారో వీళ్ళే కాదు రేపు పొద్దున వైసీపీ జనసేన టీడీపీ జనసేన సీట్లు సర్దుబాయటకు కుదిరినప్పుడు అప్పుడు కూడా కొంతమంది అసంతృప్తి వైసీపీలోకి వెళ్ళొచ్చు సో ఆ టైంలో వాళ్ళని కూడా నమ్మకూడదు జగన్మోహన్ రెడ్డి కేసు నేను ఇప్పుడు వెళ్ళిన కేసు నేనే కాదు అప్పుడు వాళ్ళని నమ్మకూడదు అట్లాగే వైసీపీ నుంచి కూడా కొంతమంది వెళ్ళే ఆలోచనలో ఉన్నారు పాత కొలుసు పాత సార్ది వెళ్తారని అంటున్నారు మొన్న ఎవరో వంశీకృష్ణ యాదవ్ వెళ్ళారు ఎమ్మెల్సీ వైసీపీకి సో ఈ మొన్న రామచందర్ రెడ్డి వెళ్ళారు వీళ్ళందరూ కూడా వీళ్ళను కూడా వైసీపీ టీడీపీ నమ్మకూడదు అనే మాటలో టీడీపీ సపోర్టర్లు ఉన్నారు ఈ ఎలక్షన్ ఆఖరి మూమెంట్లో ఎవరైతే పార్టీలు మారుతున్నారో వాళ్ళని కోవట్ల కింద కన్సర్ చేయాలి సో కేసు నేను నాని మారిన వాళ్ళలో పెద్ద తలక కేసు నానియ రెండు పార్టీల్లో మారిన వాళ్ళ పెద్ద తలక ఎవరంటే కేసు నేను మరి ఎంపీ కదా వీళ్ళు ఉండవలసి ఈదేవో కోటంరెడ్డి సీధర్ రెడ్డి అంటే వీళ్ళందరూ ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు ఎమ్మెల్సీలు ఇప్పుడు మారిన వాళ్ళలో పెద్ద తలక ఇటైనా అటైనా చూసుకుంటే కేసు నేను ఉన్నారు సో ఆయన విషయంలో జగన్ చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలని వైసీపీ శ్రేణులు ఆయన కోరు